ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి ఆభరణాలన్నీ సురక్షితం, ఆగమోక్తంగా కైంకర్యాలు, అపోహలు నమ్మవద్దని టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ ఉద్ఘాటన. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, విస్తృతంగా తిరుమల జేఈఓ పరిశీలనలు, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. గజ వాహనంపై శ్రీ కళ్యాణ వెంకన్న దర్శనం, నారాయణవనంలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవం. గోవిందరాజస్వామి ఆలయంలో వడాయత్తు ఉత్సవం, బంగారు తిరుచిపై స్వామివారి దివ్యానుగ్రహం. తిరుమల శ్రీవారి ఆభరణాలన్నీ సురక్షితంగా ఉన్నాయని, స్వామివారికి ఆగమోక్తంగా కైంకర్యాలు జరుగుతున్నాయని టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. భక్తులతో ఫోన్లో మాట్లాడే ముందు వారిని ఉద్దేశించి ఈవో పలు విషయాలను వెల్లడించారు. భక్తులు ఎలాంటి అపోహలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. సర్వదర్శనం టైం స్లాట్ విధానం విజయవంతంగా కొనసాగుతోందని, భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద భవనంలో కాకుండా భక్తుల సౌకర్యార్థం మరికొన్ని అన్నప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేశామని, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భక్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని సూచనలు స్వీకరించారు. అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశ. ఇవాళ డయల్ జేజీ కార్యక్రమంలో 29 మంది కోదర్సు ఫోన్ చేసి వారి సలహాలు సూచనలు, ఇద్దరు ముగ్గురు ఏమో ఏదైతే మేము ఇప్పుడు కొత్తగా ఒక 2 నెలల క్రితము సంస్కృతం నేర్చుకుందామని కార్యక్రమం SVBCలో ప్రారంభించాం, చాలా బాగుంది. దాని మీద మళ్ళీ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా కొంతమంది అకామిడేషన్ గురించి, అదే కొంతమంది వేసవి కాలంలో ఉన్నటువంటి రద్దీ దృష్ట్యా ఏదైతే క్యూ లైన్లో 1-2 కేసెస్లో ఇబ్బంది పడ్డారు, దాని గురించి ఎటువంటి సలహాలు చూస్తున్నారు. కొంతమంది ఏమో హిందూ ధర్మ ప్రచారం మీద మాట్లాడారు. దాంట్లో కొన్ని ఏమో జనరల్గా వస్తున్నటువంటి సలహాలు చూస్తున్నారు, కొన్ని ఏమో నూతనంగా వచ్చాయి కాబట్టి వన్నింటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అన్నప్రసాదం వితరణ కోసం వాడుకోవాలని చెప్పేసి నిన్నప్పుడు తీసుకున్నాం, అవన్నీ కూడా ప్రారంభించాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మే జూన్ ఈ 2 నెలలు చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి, ఎట్లా అయినా కొంతమంది భక్తులు ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఫిగర్స్ ప్రకారం 25% భక్తులు డైరెక్ట్గా క్యూ లైన్కి వచ్చి దర్శించుకుంటున్నారు. అదే ఎటువంటి కంటిన్యూస్ మానిటరింగ్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఓవరాల్ బ్రహ్మాండంగా ఇప్పుడు భక్తులకి అవేర్నెస్ వచ్చింది, అందరూ కూడా SSG టోకన్స్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు, తీసుకుంటున్నారు. నైట్ 12 గంటల నుంచి కూడా ఎక్కడ వీలు పడితే అక్కడ కోటా ఇవంతా కూడా తిరుపతి తిరుమల అదేవిధంగా క్యూ లైన్ అంటే మనం ఖాళీ నడుకున వచ్చేటువంటి భక్తుల కోసం కూడా కేటాయిస్తూ వస్తున్నారు. ఇది బహుశా ఇంకా జూన్ నెల వరకు ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. జూలై నుంచి మనకి వెయిటింగ్ కొంచెం తగ్గుతుంది కాబట్టి ఒక 8 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్, 14 అవర్స్ వెయిటింగ్ ఉంటే వస్తున్నటువంటి వాళ్ళు అందరికీ కూడా టోకన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా సిస్టమ్ స్ట్రీమ్లైన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అది మనం జూన్ ఇట్లాగానే కంటిన్యూ చేసుకొని జూలైలో ఏ విధంగా పరిస్థితి ఉంటుందో దాన్ని బట్టి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏదైతే అంతకుముందు డయల్ కార్యక్రమంలో చేశారు, సలహాలు కొంతమంది ఇచ్చారు. ఇందాక కూడా ఒక కాలరు ఫోన్ చేసి సెప్టెంబర్ నెలలో వారు సలహా ఇస్తే దాంట్లో కొన్ని అమలు అయినాయి అని చెప్పి సంతృప్తి వ్యక్తం చేశారు. అట్లాగనే ఎప్పటికప్పుడు మేము వారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మానిటరింగ్ చేసుకుంటూనే అన్నీ కూడా నోట్ చేసుకొని ఏ ఆఫీసర్ కి ఆఫీసర్ సీనియర్ అధికారి స్థాయిలో మానిటరింగ్ చేసుకుంటున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో అన్నప్రసాద వితరణ, గదుల కేటాయింపు, అంగప్రదక్షిణ టోకెన్ల జారీ, సర్వదర్శనం కౌంటర్లను తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు శుక్రవారం పరిశీలించారు. ముందుగా అధికారులతో కలిసి సిఆర్ఓ కార్యాలయానికి చేరుకున్న జేఈఓ అక్కడ భక్తులకు గదులను కేటాయిస్తున్న తీరును గమనించారు. భక్తులు గదులు పొందడానికి ఎంత సమయం వేచి ఉంటున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. గదుల కోసం సిఆర్ఓ కార్యాలయం బయట వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం షెడ్ల వెంబడి మరికొన్ని ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. తరువాత సర్వదర్శనం కౌంటర్లను జేఈఓ తనిఖీ చేశారు. టోకెన్లను పొందడానికి భక్తులు వెళుతున్న మార్గాన్ని మరింత వెడల్పు చేయాలని సూచించారు. అనంతరం PAC 1 వద్ద ఉన్న అన్నప్రసాదాల కౌంటర్లను జేఈఓ పరిశీలించారు. అంగప్రదక్షిణ కౌంటర్లో టోకెన్ల జారీని పరిశీలించి
డిస్ప్లే విధానాన్ని మెరుగుపరచాలని ఈడీపీ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని అలిపిరి సోపాన మార్గం గోవిందనామస్మరణలతో మార్మ్రోగింది. వారాంతపు రోజులు వేసవి సెలవుల నేపథ్యంలో అధిక సంఖ్యలో తిరుమలకు నడిచి వెళ్లే భక్తులతో అలిపిరి పాదాల మండపం కిటకిటలాడింది. పాదాల మండపంలోని శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న భక్తులు స్వామి పాదాలను శిరసుపై ధరించి ప్రదక్షిణలు చేశారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గజవాహన సేవ జరిగింది. సకల శోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని గజవాహనంపై ఆసీనులను చేశారు. బాజా భజంత్రీలు, భక్తులు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ కళ్యాణ వెంకన్న గజవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వడాయత్తు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల అనంతరం 3 రోజుల పాటు స్వామివారికి వడాయత్తు ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా 2వ రోజైన శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి ఆలయంలోని మంటపంలో ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెంచువ చేశారు. అక్కడ అర్చకులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరిగి స్వామివారు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. తిరుపతి కేటీ రోడ్డులో కొలువైన శ్రీ పెరుందేవి తాయారు సమేత శ్రీ వరదరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ వరదరాజస్వామివారికి అభిముఖంగా శ్రీ పెరుందేవి తాయారు వేర్వేరు ఊయలలో వేంచిపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు వేదం, నాదం, గీతం సహితంగా ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్కు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మరుం గ్రామంలోని శ్రీ చెన్నరాయస్వామి దేవాలయం వార్షికోత్సవాలతో కాంతులీనుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్నాపన తిరుమంజన సేవ భక్తిరస భరితంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నరాయస్వామివారి ఉత్సవాలను కొలువు తీర్చి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగముక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ భక్తి తన్మయత్వంతో స్వామివారి ఉత్సవ వైభవాన్ని తిలకించి పులకించారు. అలాగే బైరెడ్డిపల్లి మండలం పాతపేటలోని శ్రీ గంగమ్మ ఆలయంలో అమ్మవారి గరిగోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారి గరిగలను పుష్పశోభితంగా అలంకరించుకుని తలపై మోస్తూ దప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో సందడిగా గ్రామోత్సవం నిర్వహించారు. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ పద్మావతీదేవి శుక్రవారాభిషేకం కనుల పండుగ జరిగింది. హరిదేవేరికి అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ఆనంద కర్పూర హారతులతో నివేదన సమర్పణ చేశారు. కడపలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవ జరిగింది.
ఆపై అమ్మవారి పల్లకీ ఉత్సవం ఆలయ ప్రాంగణంలో ఆహ్లాదకరంగా జరిగింది. భక్తులు అమ్మను స్తుతిస్తూ పల్లకీ ఉత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఇటు శ్రీ కాళహస్తిలోని బజారు వీధిలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి తల్లి ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా నిర్వహించారు. మూలమూర్తిని రత్నాభరణాలతో అలంకరించి ఉత్సవమూర్తికి అభిషేకం జరిపారు. ఆపై వివిధ రకాల పుష్పమాలలతో దేదీప్యమానంగా దర్శనమిస్తున్న వాసవీదేవికి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. హైదరాబాద్ సనత్ నగర్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి స్వర్ణాభరణాలు పూలమాలలు తులసి హారాలతో అలంకరించారు. సహస్ర నామార్చనలు చేసి మంగళ నీరాజనాలు అర్పించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వీర పండితులు ఆగమోక్తంగా శాంతి హోమం నిర్వహించారు. శ్రీ వీరాంజనేయ స్వామివారికి పూజలు చేశారు. అలాగే అమీర్పేట్లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో కుంకుమార్చనలు విశేష పూజలు వేడుకగా జరిగాయి. అమ్మవారికి అష్టోత్తర శత నామార్చనలు కుంకుమార్చనలు నిర్వహించి హారతులిచ్చారు. అష్టభుజాలతో ఆయుధాలు స్వర్ణాభరణాలు ధరించి పసుపు కుంకుమ నిమ్మకాయ హారాలతో అనుగ్రహిస్తున్న అమ్మవారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో నెలవైన శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో ఈ నెల 4న పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధికారులు గోడపత్రికను ఆవిష్కరించారు. 3న అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం, 4న స్నపన తిరుమంజనం, పుష్పయాగ మహోత్సవం, తిరువీధి ఉత్సవాలు జరగనున్నాయి. అలాగే అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామంలో కొలువైన శ్రీ పంచముఖ వేదగాయత్రి ఆలయంలో మూలనక్షత్ర వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. సాయం సంధ్య వేళ అమ్మవారికి ఆలయంలోని ఆదిశంకరాచార్యులకు శివలింగానికి అభిషేక ఆరాధనలు చేశారు. తరువాత స్వర్ణ రజత ముత్యాల ఆభరణాలతో వివిధ సుగంధ భరిత పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నెలవైన శ్రీ కోదండరామాలయ వార్షికోత్సవం వేడుకగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు అర్చనలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో సకల జనుల శ్రేయస్సు కోరుతూ శాంతి హోమాలను నిర్వహించారు. భక్తులు శ్రీరామనామ స్మరణలు చేస్తూ హోమాల్లో పాల్గొని తరించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండుగ అభిషేకం చేశారు. తులసి మాలలతో అలంకరించి ధూపం దీపం నివేదన సమర్పించారు. నక్షత్ర కుంభ కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి పరవశులయ్యారు. వరంగల్లోని చారిత్రక గీతామందిరం గోవిందనామస్మరణతో మారుమోగింది. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. ముందుగా ఆలయ ఆవరణలో పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఆపై వేద పండితులు వేద పారాయణం చేస్తుండగా స్వామివారికి వివిధ మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. వెండి కవచధారణ చేసి పూలమాలలతో చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి గోవిందనామస్మరణలతో పులకించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసి చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ అమ్మవారి ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. ఆధ్యాత్మిక కాంతులతో శోభిల్లాయి. జగన్మాతకు నిర్వహించిన కుంకుమార్చనలు అభిషేకాలు ప్రత్యేక అలంకారాలను దర్శించి భక్తులు పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కడపలు భక్తుల ఇలవేల్పుగా వెలుగొందుతున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు వివిధ రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి నేత్ర పర్వంగా అభిషేకం చేశారు. తరువాత పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలు గజపూలమాలలతో అమ్మవారిని అలంకరించి హారతులిచ్చారు. భక్తులు జై రాజరాజేశ్వరి అని స్మరిస్తూ అమ్మవారిని సేవించారు. విజయనగరం జిల్లా చిలకలపల్లిలో కొలువైన శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరిగాయి. మూలమూర్తికి నిత్య పూజలు పూర్తయ్యాక శ్రీచక్రానికి సహస్రనామాల సహితంగా కుంకుమార్చన చేశారు. ఆపై అమ్మవారికి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి అమ్మవారికి నివేదించారు. విజయవాడలోని త్రిశక్తి పీఠంలో నెలవైన శ్రీ కాళీమాత ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. మహాసరస్వతి, మహాలక్ష్మి,
మహాకాళి త్రిశక్తి స్వరూపంగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి అర్చకులు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై అందంగా అలంకరించి నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖ శివారు ప్రాంతం మధురవాడ జాతర గట్టుపై కొలువైన శ్రీ దారాలమ్మ ఆలయంలో అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అభిషేక ఆరాధనల అనంతరం అమ్మవారి బృహత్మూర్తికి అర్చకులు వివిధ రకాల కూరగాయలతో అలంకరించి అర్చించారు. ఉత్సవమూర్తిని నిమ్మకాయల హారాలతో అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు చల్లని తల్లిని దర్శించి తరించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నెలవైన శ్రీ కాళికాదేవి ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పుష్ప శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని కనులారా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాహుకాల సమయంలో ఆలయ ఆవరణలో మహిళలు దీపాలు వెలిగించి అమ్మవారికి నివేదించారు. ఆలయం వెలుపల ఉన్న నాగశిలలకు పసుపు కుంకుమలతో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో నెలవైన శ్రీ వాకులమ్మ అమ్మవారి ఆలయంలో త్రిశక్తి యాగం ఘనంగా జరిగింది. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సంగమ స్వరూపంగా వాకులమ్మ తల్లి భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కొలువైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన జరిగింది. ముందుగా అమ్మవారికి అభిషేకాలు జరిపి పట్టు వస్త్రాలు, తులసి మాలలు, నిమ్మకాయల హారాలతో చక్కగా అలంకరించారు. ఆపై సహస్రనామాలను పారాయణం చేస్తూ అమ్మవారికి కుంకుమార్చన జరిపి హారతులు సమర్పించారు. భక్తులు చల్లని తల్లిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని శివారులోని గెడ్లబీడులో నెలవైన శ్రీ దారాలమ్మ ఆలయంలో అభిషేకాలు, పుష్పార్చనలు జరిగాయి. ఆదివాసీల ఆరాధ్య దైవంగా అలరారుతున్న అమ్మవారికి భక్తులే స్వయంగా క్షీరాభిషేకాన్ని జరుపుకుని పరవశులయ్యారు. అనంతరం అర్చకులు సహస్రనామాలను పారాయణం చేస్తూ అమ్మవారికి పుష్పార్చన జరిపి నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం సత్రంపాడు గ్రామంలో కొలువైన శ్రీ అంబికాదేవి ఆలయంలో కుంకుమార్చనలు జరిగాయి. అమ్మవారిని విశేషాలంకార భూషితురాలను చేసి నివేదనలు, హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి దంపతి సమేతంగా కుంకుమార్చనలు జరుపుకున్నారు. అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించుకుని అర్చకుల సూచనల మేరకు అష్టోత్తరాలు, సహస్రనామాలను పారాయణం చేస్తూ కుంకుమ పూజలు చేసి చల్లని తల్లి ఆశీస్సులు అందుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలోని ముగ్గురమ్మలను దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో నిండిపోయింది. అమ్మవారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు నిండిపోయాయి. ఈ సందర్భంగా కనకదుర్గమ్మను అర్చకులు శోభాయమానంగా అలంకరించి అష్టోత్తరాల సహితంగా కుంకుమార్చనలు జరిపారు. భక్తులు ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చిన అమ్మవారికి నీరాజనాలు సమర్పించి నిమ్మకాయలను ప్రసాదంగా స్వీకరించారు. మహబూబ్ నగర్ గ్రామదేవత రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కాంతులీనింది. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా కనువిందు చేశాయి. విశేష పుష్పాలంకరణలో దివ్యంగా అనుగ్రహిస్తున్న గ్రామదేవత ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. ఆలయ ఆవరణలో పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా గోపన్పల్లి గ్రామంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి సహస్రనామాల సహితంగా అభిషేకం చేశారు. తరువాత చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమలలోని నాదని రజనం వేదికపై శుక్రవారం స్వరలయ సమర్పణం కార్యక్రమం జరిగింది. గూడూరుకు చెందిన వినుకొండ సుబ్రహ్మణ్యం బృందం ప్రదర్శించిన స్వరలయ సమర్పణ భక్తులను విశేషంగా అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.